ఈరోజు మీడియాతో మాట్లాడడం చూసాం. ఒక ఎప్పుడు నేను పెద్ద అనుభవస్తుని, దేశంలోనే నా అంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు లేడు అని చెప్పేటువంటి ఈ వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఆయన ఇచ్చేటువంటి సందేశం లాగానో ఏదో రకంగా ఒక మెసేజ్ అనేది ఉన్నప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది మామూలుగా అయితే. కానీ తన సహజ శైలిలో ఏదైతే పచ్చ మీడియా రోజు జగన్ని ఎలాగ తిట్టుదండకం చేయాలి, ఎలాగ తన ఇమేజ్ తగ్గించాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుందో, దానికి అడిషనల్గా ఈయన ఈరోజు మీరే కాదు నేను కూడా ఉన్నానని గుర్తు చేయడానికి ఆ బుర్జరేటెడ్ కార్యక్రమంలో మాట్లాడడం చూసాం. మామూలుగా తను మాట్లాడే భాషలో బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడారు. మేము కూడా అలాంటివి మాట్లాడచ్చు, కానీ మాకు సంస్కారం అన్నటువంటిది ఒకటి ఉంటుంది. మీరు మాట్లాడినటువంటి మాటలు చాలా కూడా ఒకసారి మీ యొక్క మీరు చెప్తుంటారు ఏదో మీరు పెద్ద గాంధీవాది టైప్లో మీరు వాడుతున్నటువంటి భాషను ఒక్కసారి మీరు మనం చేసుకోండి. మేము అనొచ్చు ఆ మాటలు, కానీ అవి ఎలా మీకు లేవు అంటుంటుంది అందరికీ తెలుసు కాబట్టి మేము ఆ మాటలు అనదలుచుకోలేదు. సహజంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇటువంటి మాటలు మాట్లాడాల గురించి ఆయన ఎప్పుడు కూడా లెక్కలేక పెట్టుకోరు. తన పర్యటన ఢిల్లీలో విజయవంతం అవుతుందని, తనను ప్రధానితో పాటు మొత్తం కేంద్ర మంత్రులందరూ కూడా కలుస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో, రాష్ట్రానికి సంబంధించిన నిధులు విధులు విషయంలో అందరితో చర్చిస్తున్నటువంటిది చూసి తట్టుకోలేక ఓర్వలేక గతంలోలాగా అక్కడికి వెళ్ళారు పలానా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇక్కడికి వెళ్ళారు వాళ్ళు తలంటి పంపించారు అనేటువంటి రాతలు గతంలో రాసేవారు. ఆ రాతలు ప్రజలు ఎవరు నమ్మట్లేదు అన్నటువంటి దాంతో ఇప్పుడు ఈయన బయటకు వచ్చి దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన అర్థం ఏం మాట్లాడారో తనకే తెలియకుండా ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఈరోజు మేము మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి అమరావతి అన్నటువంటిది లేదు అక్కడ. ఆయన కేవలం మరొకసారి రిపీట్ చేస్తున్నాం, అది భ్రమరావతి మాత్రమే, అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగలేదు, గ్రాఫిక్స్తో టైం వృధా చేశాడు, అక్కడ ఐకాన్ బ్రిడ్జిలు లేవు, ఆయన ఏదో గ్రాఫిక్స్లో చూపించినటువంటి ఇడ్లీ పాత్ర అన్నటువంటి స్ట్రక్చర్స్ లేవు, కనీసం డ్రైనేజ్ లేదు, తాగునీరు లేదు, ఐఏఎస్లకు ఐపీఎస్లకు నిర్మిస్తున్నటువంటి క్వార్టర్స్ని కనీస దశలో కూడా అది చేయలేదు. చేయకపోవటం కాక చేయలేదని చెప్పి మనకు స్పష్టంగా కనపడుతోంది అక్కడ. ఆయన ఈరోజు చెప్పారు ఆయన మాటలను, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి. చాలా బాధాకరమైన అంశం నిజంగా. నువ్వేరో ఈరోజు ప్రెస్ మీట్లో ఛాలెంజ్లు ఏవేవో మాట్లాడారు మీరు, 10,000 కోట్ల రూపాయలు లెక్కలు చెప్పగలుగుతావా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్క బిల్డింగ్ అయిపోలేదు, 10,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి అది నీ యొక్క ఇన్వెస్టర్స్తో వచ్చినటువంటి చందాలు కాదయా నువ్వు ఖర్చు పెట్టింది, 10,000 కోట్లు ప్రజల డబ్బులు అక్కడ ఖర్చు పెట్టావు, ఆ 10,000 కోట్లతో ఇక్కడ చిన్నది కూడా కంప్లీట్ కాలేదు అని అంటే ఏమనాలి మిమ్మల్ని? ఏ ఒక్కటి పూర్తి చేయకపోగా మళ్ళీ మాయ మాటలు చెప్తున్నారు మీరు. అక్కడ కనీసం నీ అక్కడ నువ్వు సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయావు, నువ్వు ఉన్నటువంటి నివాస ప్రాంతం ఏదైతే నువ్వు ఉన్నావో ఆ ఇంటికి డ్రైనేజ్ కూడా బయటికి పోయేదానికి లేకుండా ఆ డ్రైనేజ్ నీటిని కూడా కృష్ణానదిలో వదులుతున్నావు. మీరు మాట్లాడతారు నువ్వు ఒక పెద్ద విజన్ ఉన్నటువంటి వ్యక్తివని, నిన్ను నువ్వు క్రియేట్ చేసుకుంటూ ఏదో మీకున్నటువంటి ఆ మీడియాతో ప్రొజెక్ట్ చేసుకోవాలంటే ప్రయత్నం నువ్వు చేస్తుంటావు, వాస్తవాలకు దగ్గరగా ఎప్పుడు నీ పరిపాలన కొనసాగలేదు అంటుండేది కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలుస్తుంది. 10,000 కోట్ల రూపాయలు అక్కడ వృధా చేశారు కదా, కనీసం అక్కడ టీ హోటల్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ఆ 10,000 కోట్లని వేరే చోట ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక సిటీలో కానీ 5,000 కోట్లు పెట్టినంటే బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎంతో హైదరాబాద్కు ధీటుగా ఆదాయం వచ్చినటువంటి సిటీగా వైజాగ్ తయారైపోయింది ఈ సమయానికి.
మిగిలినటువంటి డబ్బును ఇక్కడ ఉన్నటువంటి లెజిస్లేటివ్ క్యాపిటల్ అనుకున్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నింటినీ కూడా 2-3 వేల కోట్లతో 2 వేల కోట్లతో బ్రహ్మాండంగా అన్ని చేసేసినట్టు. మిగిలిన డబ్బుతో హైకోర్టుతో సహా అన్నీ కూడా కంప్లీట్ చేసినట్టు. ఈ డబ్బుతోనే దాదాపుగా మనము 80-90% ఈ 10 వేల కోట్లతో 3 రాజధానులను కంప్లీట్ చేసిన పరిస్థితి ఉన్నటువంటి అవకాశాన్ని చేజార్చి రాష్ట్ర ప్రతిష్టను నువ్వు దెబ్బతీసి మళ్ళీ మేము దెబ్బతీసినట్టుగా మాట్లాడుతున్నావు. ఈరోజు రాజధాని అని చెప్పుకునే పరిస్థితిలో లేము అని చెప్పి మా పైన దాడి చేస్తున్నావు. ఆ పరిస్థితి క్రియేట్ చేసింది మీరు అనేటువంటిది మీరు ఒకసారి తలుచుకుంటే బెటర్. ఆ పరిస్థితి క్రియేట్ చేసింది మీరు. కేవలం మద్య మాటలు చెప్పుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి లాగా బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేసినటువంటి మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత మీకు లేదు. కార్పొరేట్ పొలిటీషియన్స్గా నేను మేము ఎవరిని కూడా వేరే రీతిలో అవమానించాం. సిన్సియర్గా చేసే వాళ్ళని గౌరవిస్తాం. మీరు చేశారు న్యాయస్థానం దేవస్థానమే 100 కోట్లు చందాలు ఏంటండి? మాట మాట్లాడితే త్యాగదనులు. ఏ రైతైనా కూడా అక్కడ అమరావతి రైతు కానీ శ్రీశైలం దగ్గర మునిగిపోయిన రైతు ఎవరైనా రైతు రైతే ఉన్న రైతును గౌరవించాలి. మరి రోడ్ల కోసమని ప్రాజెక్టుల కోసం అని చెప్పి ఇండస్ట్రీస్ కోసం అని చెప్పి వేల వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని వాళ్ళ రైతులు కారా? వాళ్ళ త్యాగదనులు కారా? కేవలం ఇక్కడికి సంబంధించినటువంటి మీ వ్యక్తులు మీ బినామీలు మాత్రమే రైతుల ఒక పాదయాత్రలో 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుందండి? చందాల రూపంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి 10 కోట్లు 20 కోట్ల రూపాయలు కార్పొరేట్ పాలిటిక్స్ చేస్తే దాన్ని తప్పు చేస్తున్నామని సిగ్గుపడకుండా ఎదురుదాడి చేసేటువంటి విధానానికి పోతున్నారు. అది ఒక పాడైపోయినటువంటి వెంచర్ అనుకున్నాడేమో ముందే మీ పార్టీకి సంబంధించినటువంటి ఆయన ప్రభాకర్ గారు, చింతంలేని ప్రభాకర్ గారు, ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో ఆ బోర్డుల దగ్గరనే ఆయనకున్నట్లు పశువుని తెచ్చి ఆ పశువులు పాకగా అక్కడ ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనకు తెలిసింది కాబట్టి ఆ పని చేశాడు. 10 వేల కోట్ల రూపాయలతో ఎన్నో రకాలుగా 3 సిటీస్ని డెవలప్ చేసిండొచ్చు అనేటువంటి మాట నిజంగా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మా లాంటి వ్యక్తులు, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తులము మేము నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఇంత వృధా చేసావు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రతిష్టని పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాల్లో నాశనం చేసావు? మాట మాట్లాడితే విజన్ అన్నటువంటి నాయకుడు నేను చెప్పుకుంటాను. ఎక్కడయ్యా నీకు విజన్ ఉండేది? ఏం రాయలసీమలో వెనుకబాటుతనం కనపడలేదా? ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం కనపడదా? అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నటువంటిది ఆలోచన నీకు రాదా? ఏం పాపం చేశారు రాయలసీమ వాళ్ళు కానీ మిగిలిన ప్రాంతాల వాళ్ళు? అక్కడ రాజధాని అని అక్కడ ఇంకొక ఏదో న్యాయ రాజధానినో ఏదో ఒకటి ఉండాలని అక్కడ ప్రజల మనోభావాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత నీ పైన లేదా? ఎందుకు అంత కరుడుగట్టిన వ్యతిరేకతతో మాట్లాడుతున్నావు? అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామంటే ఎందుకు నీ మనసు అంగీకరించట్లేదు? ఎందుకు నువ్వు అందరూ నీకేదో ఫుల్ ఫ్లెడ్జ్గా రైట్ రైల్గా అంగీకరించినారు అని చెప్పి నువ్వు తిరుపతిలో న్యాయస్థ దేవస మీటింగ్లో అందరూ నీకేదో ఫుల్ ఫ్లెడ్జ్గా నీకు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నావు? మనో ప్రజల మనోభావాలను గుర్తురు కదా, ఆ ప్రాంతం వాసుల మనోభావాన్ని గుర్తుకు రావా? నీ బాధ ఏంటి? ఎందుకు వైజాగ్ డెవలప్ కాకూడదు? నువ్వు ఖర్చు పెట్టినటువంటి ఇక్కడ ఏమీ లేనటువంటి దానికి వృధాగా కృష్ణానదిలో డబ్బులు వేసేసినట్టు 10 వేల కోట్లు ఇక్కడ పడేసావే, ఇందులో అర్థం డబ్బులతో ఎంత డెవలప్ చేసిండొచ్చు ఒక సిటీని? ఎంత క్రియేట్ చేసిండొచ్చు సంపద? మాట మాట్లాడితే సంపద క్రియేటర్ అని అంటావు. ఏంటి నీ క్రియేట్? నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసావు, దేంట్లో నువ్వు సక్సెస్ అయ్యావు? దేంట్లో నువ్వు రాష్ట్రానికి మేలు చేసావు? కేవలం నీకున్నటువంటి వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ ఇతరులపైన బురద జరిగినటువంటి కార్యక్రమమే మీరు చేస్తున్నారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే ఈరోజు మీరు మాట్లాడే అమరావతి గురించి కానీ, పోలవరం గురించి కానీ, పరిశ్రమల గురించి కానీ, ఎస్ ఈరోజు చెప్తున్న ఛాలెంజ్ చేస్తున్నా, రా ఎక్కడికి వస్తావు చర్చకు, ప్రజలను పెడదాం, మేము కూర్చుంటాం, మీరు రండి, ఏ అంశంపైనా మాట్లాడదాం. ప్రతి అంశంలో కూడా మోసం మోసం దగా చేశారు మీరు. మీ హాయంలో 16 లక్షల కోట్ల ఎంఓయూలు చేశానంటారు, మాట్లాడతారు మీరు ఇండస్ట్రీస్ పరంగా. ఏంటి మీరు చేసిన ఎంఓయూ? వైజాగ్లో సమిట్ అని పెట్టి దాదాపుగా 100 కోట్ల రూపాయలు బిల్లులు చేసుకొని మీ ఇష్టానుసారము తినేసి ఈవెంట్ మేనేజ్మెంట్స్కి డబ్బులు ఇచ్చి అక్కడ ఎవరెవరినో నేను చూసినటువంటి ఫొటోస్లో నర్సరావుపేటకి సంబంధించినటువంటి ఒక టీచర్ ఇట్లాంటి వాళ్ళందరితో కూడా ఫోటోలు పెట్టి పెట్టుబడి పెడుతున్నాడు అని చెప్పి వాళ్ళతో ఫోటోలు దిగించి ఇలాంటి తప్పిదాలు చేసినందుక నేను క్షమించాలి?